మామిడి కుదురు మండలం కొమరాడ గ్రామ సెంటర్లో జనసేన టీడీపీకి చెందిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన చేశారు. ఫ్లెక్సీలను చించేసిన నిందితులను పట్టుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు నాయకులకు సర్ది చెప్పి దర్యాప్తు చేపట్టారు. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గ్రామంలో ఈ మూడు పార్టీల కలయికతో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీల ఆధ్వర్యంలో కొత్తగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుని మేము ఆనందం జరుపుకుంటున్న ఈ తరుణంలో అన్ని చాలా దారుణాతి దారుణంగా రాత్రి సమయంలో మూడు పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు చింపివేయడం జరిగిందండి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్న టైంలో ఎప్పుడైనా వాళ్ళు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నా మేము ఇలాంటి యథోపములు ఎప్పుడు కూడా చేయలేదు. ఇటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే మాత్రం మేము పార్టీ పరంగా కూడా చాలా ఆందోళన చేపడతాం. ఇప్పుడు ఇది కూడా మేము డిపార్ట్మెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. దీని మీద తగు చర్యలు తీసుకుని ఈ ఎవరైతే చింపారో వీళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. లేని పక్షంలో మేము తీవ్రంగా ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా తెలియజేస్తున్నాం దీన్ని మా నిరసన. కొమరాడ గ్రామం మామిడి కుదురు మండలం, అదే కొమరాడ గ్రామ సెంటర్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం తెలుగుదేశం, జనసేన, బీజేపీ వారు విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రాత్రి సుమారు 11 చిల్లరకి ఫ్లెక్సీలు చింపివేయబడ్డాయి. దాన్ని మేము ప్రొద్దుట చూసేటప్పటికి ఈ విధంగా జరిగింది. దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు తగిన చర్యలు తీసుకోవాలని, అలాగే శాంతికి యుద్ధం కలగకుండా శాంతి భద్రతలు పరిరక్షించాలని, ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని ఈ గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాం.